see you walk in, my head's in a spin. You're perfect with your high heels on. Hi, welcome back to my channel. Andare ela unnaru? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ వీడియో నేను పెట్టినప్పుడు నేను అన్ని వ్యూస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తే మాత్రం నేను మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో మీరు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉన్నారు కదా, మేము ఇండియా అయితే స్టార్ట్ అయిపోయాము, ఆ తర్వాత మేము సింగపూర్లో దిగాము. నేను మీకు ముందే చెప్పాను 7 అవర్స్ మాకు ట్రాన్సిట్ ఉంది సింగపూర్లో అని. సో మేము 7 అవర్స్ మేము ఏం చేసాము అంటే, మీరు ఈ వీడియో చూడండి, మేము ఏం చేసామో తెలుస్తుంది. అంతకు ముందు మేమైతే సింగపూర్ ఎయిర్పోర్ట్లోనే చాలా అట్రాక్షన్స్ ఉంటాయన్నమాట. సో మేము ఒక అట్రాక్షన్ చూద్దాము అని చెప్పేసి బయలుదేరాము. ఆల్రెడీ మా హస్బెండ్ ఒకసారి చూసున్నాడు, నేను మా పాప ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడడం. ఇది మీరు చూస్తున్నారు కదా, దీన్ని జివెల్ అంటారు. ఇది మనకు ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, పైన నుంచి వాటర్ ఇలా అమాంతంగా కింద పడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఒక నయాగరా ఫాల్స్ మనం చూస్తాం కదా, ఆ వాటర్ ఫాల్స్ చూస్తున్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. అవి కలర్స్ అంతా చేంజ్ అవుతూ అవి ఇలా కిందికి పడుతూ, ఇది టాప్ ఫ్లోర్లో ఉంటుంది, టాప్ ఫ్లోర్ నుంచి కిందికి వాటర్ పడుతూ ఉంటాయన్నమాట. అది చూసినప్పుడు నేను మా పాప చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాము. నిజంగా అంటే అది అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాని చుట్టుపక్కల అయితే మొత్తం రెయిన్ ఫారెస్ట్ థీము వాళ్ళు సెట్ చేశారు. అది ఎంత చక్కగా ఉందంటే చూడటానికి చాలా బాగుంది. చాలామంది వచ్చి ఇక్కడికి ఖచ్చితంగా ఆ జివెల్ అనే ప్లేస్ని ఖచ్చితంగా చూస్తారన్నమాట, ఈ వాటర్ఫాల్ని. ఇంకా క్రిస్మస్ టైం కదా, చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఆస్ట్రేలియాలోనే డెకరేషన్ బాగా చేస్తారని నేను అనుకుంటే ఆస్ట్రేలియా కన్నా సూపర్గా డెకరేషన్ చేశారు. ఇది మేము కింది ఫ్లోర్కి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి వెళ్ళి చూసామన్నమాట. కింది నుంచి చూస్తే వ్యూ ఇట్లా ఉంది. చాలా అంటే నేను నిజంగా ఒక జలపాతాన్ని దగ్గర నుంచి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మా అమ్మ అయితే సూపర్గా ఆడుకుంది. పిల్లలకి ఇంకా బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, పిల్లలకి ఏంటి మనకు కూడా అనిపిస్తుంది. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను కూడా అట్లాగే పిల్లలాగా అయిపోయాను. ఇక్కడ నుంచి మేము ఏం చేసాము అంటే, ఇంకా మా వారి ఫ్రెండ్ ఒకరు ఉన్నారన్నమాట సింగపూర్లో, వాళ్ళకి కాల్ చేసాము, వాళ్ళు మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. సో మేము వెళ్ళడానికి ఇమిగ్రేషన్ అయితే మేము క్లియర్ చేయాలి. ఇమిగ్రేషన్ క్లియర్ చేసిన తర్వాత మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎయిర్పోర్ట్లో నుంచి మనం బయటికి వస్తే మన క్యాబ్స్ ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. సో మన క్యాబ్ నెంబర్ మనం చూసుకొని మనం ఎక్కేయటమే. క్యాబ్ డ్రైవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నారు. అందరూ చాలా వరకు తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు. మన ఇండియన్సే చాలా వరకు కనిపిస్తున్నారు సింగపూర్లో. నేను ఫస్ట్ టైం కదా వెళ్ళటం, నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, బాగా అనిపించింది. వెదర్ కూడా నాకు నచ్చింది. ఇంకా కార్లో అట్లా బయటికి వెళ్తూ మనం బయట చూస్తే కనుక నాకైతే ఇండియాలో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఇండియాలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మన హైదరాబాద్లో అలాగే ఉంటుంది కదా, అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అట్లాగే అనిపించింది. తర్వాత కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయంట. కానీ మన వాళ్ళు చాలా వరకు అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ఇక్కడ జనాభా ఎక్కువ, ల్యాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ చాలా వరకు అపార్ట్మెంట్సే ఉంటాయంట. సో ఈ అపార్ట్మెంట్స్లోనే మా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళాము. నేను ఇది ఫస్ట్ టైం నేను వాళ్ళని కలవటము, వాళ్ళ ఇంటికి వెళ్ళటము. ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. తర్వాత నేను పూర్ణి ఫస్ట్ టైం మీట్ అవుతున్నాము, కానీ మేము ఎంత క్లోజ్ అయిపోయామంటే మా థాట్స్, మా ఆలోచనలు చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము, చాలా అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. మా వారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం తన ఫ్రెండ్ని ఆయన కలిశారన్నమాట. ఇంకా డిన్నర్ చేసేసుకొని పిల్లలకి తినిపించేసి వాళ్ళని అక్కడ పడుకోబెట్టాము. తర్వాత అన్నారు మనం బయటికి వెళ్దాము అని చెప్పేసి. బయటికి ఇప్పటికే 11:30 అయిపోయింది కదా అని అంటే, లేదు ఇక్కడ సింగపూర్లో 2 వరకు అన్నీ చాలా వరకు ఓపెన్ ఉంటాయి అన్నారు. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని 4 మేము బయటకు వచ్చాము. ఇక్కడికి ఎక్కడికి వచ్చాము అంటే మేము మెరీనా బే అనే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది సింగపూర్లో పెద్ద అట్రాక్షన్, ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేస్తారంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ట్రీ ఆఫ్ లైఫ్. ఇది మనము మిడ్నైట్ వచ్చాం కాబట్టి ఇది ప్లే అవ్వట్లేదు. అదే మనం కనుక 7 to 10 లోపల వస్తే కనుక ఇవి
ఈ పోల్స్ చాలా అంటే చాలా లైటింగ్తో చాలా చూడడానికి చాలా బాగుంటాయంట. అరే మేము మిస్ అయిపోయాము అని అనుకున్నాము. నాకైతే చాలా ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే అవి దగ్గర నుంచి చూస్తున్నప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అవి ఇంకా లైటింగ్ వస్తే ఇంకా ఎంత బాగుంటాయి అనుకున్నాను. అయినా కూడా అంశు మాతో రాలేదు కదా, ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పాపను కూడా తీసుకొని వచ్చి ఆ లైటింగ్ ఉన్న టైంలో చూపిద్దాము అనుకున్నాము. ఇంకా అలాగా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి ఒక బిల్డింగ్ టైప్లో ఒక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎంత బాగుందంటే అది సూపర్గా ఉందన్నమాట. ఇవంతా కూడా తను చెప్పింది క్రిస్మస్ అట్రాక్షన్లో ఒక భాగం అంట. నిజంగా చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇదైతే ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడూ ఉంటుందే, కానీ ఈ లోపల ఉన్న బిల్డింగ్ టైప్లో ఉన్న లైటింగ్ మాత్రం క్రిస్మస్ కోసం అనే స్పెషల్గా వాళ్ళు అరేంజ్ చేశారంట. ఇది క్రిస్మస్ అట్రాక్షన్ కోసం. ఇది లోపల నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఒక మంచి డిజైన్తో లైట్స్ చేశారు, నిజంగా చాలా బాగుంది కదా. మనం లైట్స్ అంటే మామూలుగా ఇట్లా డ్రాప్ లైట్స్ లాగా పెడతాము, లేదంటే ఇట్లా ఏదో ఒక మనకు తోచిన డిజైన్లో పెడతాం, కానీ ఇది ఒక డిజైన్, ఒక అచ్చులాగా వేశారు. నాకు బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, అది వచ్చి స్కై వాక్. అది నేను మిస్ అయిపోయాను అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యా. మేము వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయింది కదా, ఇంకెవ్వరూ లేరు. ఊరికే చూసేసి మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. కానీ నేను ఆ స్కై వాక్ని మిస్ అయిపోయానని చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకు రైన్ ఫారెస్ట్ అన్నమాట. రైన్ ఫారెస్ట్ థీమ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మీరు ఇక్కడ ఒక బిల్డింగ్ చూస్తారు. ఈ బిల్డింగ్ మీరు చాలా మూవీస్లో చూసి ఉంటారు కదా, నేనైతే మాత్రం చాలా మూవీస్లో చూసినట్టు గుర్తొచ్చింది. నాకు ఇంకా చెప్పలేనంత ఆనందం వేసింది అనమాట. చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అరే మనం ఇది మూవీస్లో చూస్తాం కదా, హెలికాప్టర్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆగుతుంది, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతుంది, పైన బోట్ టైప్లో ఉంటుంది కదా, దాని మీద ల్యాండ్ అవుతుంది, ఇట్లా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. దాని చుట్టూ కూడా ఇట్లా వాటర్ ఉండి ఆ వాటర్లో నుంచి కూడా అవి మనకు రిఫ్లెక్షన్ కనపడుతుంది. నాకు భలే నచ్చింది. మిస్ అయిపోయాము మిడ్ నైట్ కదా, పెద్ద అంటే ఇంకా త్వరగా వచ్చి ఉంటే, మనం 7 to 10 లోపల వచ్చి ఉంటే ఇవన్నీ కూడా మనం కవర్ చేసి ఉండేవాళ్ళము. సో అలాగే నడుచుకుంటూ మెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు సిటీ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఇదే మెయిన్ సిటీ వ్యూ అంట సింగపూర్కి. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మ్యూజియం ఉంది, ఇటువైపు వచ్చేసి మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంది. ఆ వెదర్ కూడా అంటే మనకు ఇండియాలో సమ్మర్లో మనం బయటకు వస్తే ఎట్లా ఉంటుంది, నైట్ టైమ్స్ ఒక మంచి చల్లని గాలి అట్లా ఉంటుంది కదా, అట్లా బాగా ఉందన్నమాట. అక్కడ కొన్ని కొన్ని పబ్స్, కొన్ని తర్వాత రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, ఇంకా రన్ అవుతూ ఉన్నాయి, చాలామంది తిరుగుతూ ఉన్నారు. చాలా అంటే చాలా లైవ్లీగా ప్లెజెంట్గా అనిపించింది అన్నమాట. ఇంకా అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనము షాపింగ్ కాంప్లెక్స్ చూడొచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు. సో నేను ఇక్కడ నుంచి నిలబడిన ప్లేస్ ఎగ్జాక్ట్గా సిటీ వ్యూ మనకు కనిపించే ప్లేస్ అన్నమాట. మీరు అక్కడ ఎదురుగా చూస్తున్నారా, అది ఫ్లోటింగ్ బిల్డింగ్ అన్నమాట. ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. అందులో కేవలం యాపిల్కి సంబంధించిన వస్తువులే దొరుకుతాయంట. ఇక్కడ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా, షాపింగ్ మాల్. ఇది అతిపెద్ద షాపింగ్ మాల్ అంట సింగపూర్లోనే. ఈ షాపింగ్ మాల్ లోపలికి వస్తే నాకు ఈ డెకరేషన్ అయితే ఎంత బాగా నచ్చిందో, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఆ లైట్స్ కానీ, ఆ పైన పెట్టిన క్రిస్మస్ ట్రీస్ కానీ చాలా బాగున్నాయి కదా. అవి ఇట్లా హ్యాంగ్ చేస్తున్నారు, భలే అనిపించింది అనమాట. ఇంకా క్రిస్మస్ కోసము, ఆ డెకరేషన్స్ కోసం అని చెప్పేసి నైట్ టైం కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంత వర్క్ చేస్తున్నారో ఏమో, కానీ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అక్కడ నుంచి మేము మెల్లగా కూడా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడికే మాకు 2:00 అయిపోతుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా మాతో టైం స్పెండ్ చేశారు. మాకు ఎన్ని ఫొటోస్ తీశారో, మేము ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో, చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా నాకు పూర్ణి అయితే చాలా చాలా నచ్చింది, ఇంకెప్పటికీ నేను మర్చిపోలేను. కలిసి నాకు కొంచెం టైంలోనే మేము చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము. ఇంకా ఈ షాపింగ్ మాల్లో కొంచెం ముందుకెళ్ళి చూద్దాము అని చెప్పేసి ముందుకెళ్ళి చూస్తూ ఉన్నాం అన్నమాట. ముందుకెళ్ళి చూస్తున్నప్పుడు ఈ షాపింగ్ మాల్ చాలా మూవీస్లో
మనకు కనిపిస్తుంది. నేను నాకు బాగా గుర్తున్నది ఏంటి అంటే, అక్కడ మీరు బోర్డ్స్ చూస్తున్నారు కదా, ఆ బోర్డ్స్ మనం బాస్ సినిమాలో నయనతార కూర్చొని, నయనతార నాగార్జున గారు కూర్చొని ఆ బోటింగ్ చేస్తారు కదా, అది నాకు బాగా గుర్తుంది. సో ఇంకా అక్కడికి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ మేము 5 o'clockకే వెళ్ళేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. మేము అక్కడికి చేరుకునేసరికి 6:30 అయిందనమాట. ఇంకా చాలా అంటే చాలా అలసిపోయాం, నిద్ర సరిపోలేదు. అయినా కూడా ఇంకా ఇండియా వెళ్తున్నామనే ఒక ఆ ఎగ్జైట్మెంట్తో మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి సింగపూర్ నుంచి మనకి ఇండియాకు హైదరాబాద్కి 4 hours మాత్రమే అనమాట జర్నీ. సో మేము ఇంకా అయితే ఎయిర్పోర్ట్లో మరి మా టెర్మినల్ చూసుకొని, ఇంకొక అట్రాక్షన్ ఏంటి అంటే సింగపూర్లో మనకు స్కై ట్రైన్ ఉంటుందన్నమాట. మనం ఏ టెర్మినల్కి వెళ్ళాలన్నా కూడా మనం ఆ స్కై ట్రైన్లో మనం ఎక్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే టెర్మినల్స్ చాలా చాలా దూరంలో ఉంటాయి, మనము నడవలేము పిల్లలతో తీసుకొని. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడ స్కై ట్రైన్ ఒకటి ఏర్పాటు చేశారు, అందరూ ఇది యూజ్ చేసుకుంటారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు ఇప్పుడు చూస్తారు అది చాలా దూరం వెళ్తుందన్నమాట. మా టర్మినల్ వచ్చేసి చాలా దూరం ఉంది. నాకు బాగా అనిపించింది, అన్ని ప్రతిదీ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అక్కడ నుంచి మేము ఫ్లైట్ జర్నీ చేసి ఒక 4 hours మేము అసలు ఎలా నిద్రపోయామో కూడా మాకు గుర్తులేదు. చాలా అంటే చాలా ఫుల్గా డీప్ స్లీప్ వెళ్ళిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము లేసామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే సింగపూర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కనపడుతుంది కదా, ఎంత బాగుందో. మళ్ళీ ఇంకొకసారి మేము విజిట్ చేద్దాము, ఎప్పుడైనా ఒక 2 days ఉండి వెళ్దాము అని అనుకున్నాము. మేబీ రిటర్న్ ట్రిప్లో ప్లాన్ చేస్తాము అనుకుంటా. ఆ తర్వాత మేము అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నామన్నమాట. హైదరాబాద్ చేరుకొని ఇంకా మా ఇంటికి చేరుకునేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయింది. సో ఇంతటితో ఈ వీడియో నేనైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మేము ఇండియా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్లేసులు తిరిగామనేటివి ప్రతిదీ నేను వీడియోలో పెడతాను, మీరు ఖచ్చితంగా మీరు చూడండి, నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.